ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేర భక్తుల రాజశేఖర్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గ కూటమి నేతల కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఫ్లెక్సీలో జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఫోటో చిన్న సైజులో ఉండడంతో మొదలైన రగడ వేదికపై మాట్లాడతానంటూ జనసేన నాయకుడు మాజీ ఎంపీ కొరమల రాంబాబు పట్టుబట్టడంతో మరోసారి టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కూటమి అభ్యర్థ లేక తెలుగుదేశం అభ్యర్థ అని పేరాభక్తుల రాజశేఖర్ను కురుమల రాంబాబు నిలదీయడంతో పరిస్థితి మరింత గందరగోళానికి దారితీసింది. గత నెలలో పల్లె పండుగ వేల్దుర్తి కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లను జనసేన నాయకులను వారించడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తలు సమన్వయం పాటించకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగించారు. దుష్ట శక్తులు కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేసినందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరపడానికి వైసీపీ నుంచి వచ్చిన వారే కారణమంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ ఆరోపించారు. ఇప్పటికైనా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు వాస్తవాలు గ్రహించి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మనం గెలిచినప్పుడు, ఈవేళ అధికారంలో లేనప్పుడు మనం మూడు స్థానాలు గెలిచినప్పుడు, ఈవేళ అధికారంలో ఉన్న తర్వాత మనం ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా మరి వారి ప్రిపేర్ అవడానికి తగ్గట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మనందరం కూడా గారికి చయ్యానికి గారికి మంచి పేరు రావాలి కాబట్టి మనందరం కూడా ఎంచాలంటే 10 ఏళ్ళ నుంచి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కష్టపడతాం. అలాగే 22 ఏళ్ళ నుంచి తెలుగుదేశం వాళ్ళు నన్ను గెలిపించాలని తిరుగుతూ ఉన్నాం. అలాగే బీజేపీ వాళ్ళకి నన్ను గెలిపించాలని తిరుగుతున్నాం. మనం ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి రాజశేఖర్ గారు మాకు ఆదిపత్రం వరకు కూడా ఇద్దరు ఎంపీగా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు సహాయం ఉంది, చాలా మంచి వ్యక్తి, ఖచ్చితంగా మా సపోర్ట్ తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం. కానీ నేను 33 నియోజకవర్గం తెలియదు, ఒక పిఠాపురం నియోజకవర్గం లాస్ట్ వచ్చాను, ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నారు. మీరు కూటమి అభ్యర్థ లేదంటే తెలుగుదేశం అభ్యర్థ, ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే మీరు మూడు జెండాలు వేసుకున్నారు, మూడు కళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మూడు కళ్ళు వాళ్ళని చెప్పండి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల మరి గార్డియన్ సెలక్షన్ జరుగుతుంది. ఓటర్ నమోదు చేయడానికి సన్నాహ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి వరం గారు అధ్యక్షతన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి జనసేన తరఫున మల్లెడి శ్రీని గారు, బీజేపీ నుంచి సూర్యనారాజు గారు కూడా రావడం జరిగింది.